నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా, దిస్ ఈస్ దినేష్. రైట్ నో ప్రజెంట్ అయితే ఇప్పుడు మన నెల్లూరు మూలాపేటలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయానికి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది, అది కూడా స్వామివారి ఆలయానికి సంబంధించినటువంటి గోశాలలో. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బందిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికేతలను కూడా అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించినటువంటి గోశాల ఏదైతే ఉందో అది ఇదే. అయితే ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల దాదాపు 20,000 నుంచి 30,000 నష్టం వాటిల్లింది అని చెప్పారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చూసినట్లయితే నెల్లూరులో ఉన్నటువంటి పెద్ద ఆలయాల్లో ఒక ఆలయం, అయితే దీనికి సంబంధించినటువంటి గోవులు ఏవైతే ఉంటాయో, ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో గోవులు ఉంటాయి కాబట్టి గోవుల్ని పూజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజు ఎండుగడ్డి అదేవిధంగా పచ్చిగడ్డి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. కొంతమంది దాతలు ఎవరైతే ఉంటారో విరాళాలు ఇచ్చేవాళ్ళు. అయితే ధనుర్మాసం అవడం వల్ల ఇక్కడ ప్రతిరోజు నిత్యం స్వామివారికి సాయంత్రం ఉత్సవాలు చేస్తూ అదేవిధంగా ఆకాశ సువ్వల్ని వేస్తున్న క్రమంలో కొన్ని ఇక్కడ పడ్డాయని కొంతమంది, అదేవిధంగా మరి కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి పని ఇది అని మరికొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా బూడిదతో మొత్తం నల్లగా అయిపోవడం జరిగింది. ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా దీన్ని పర్యవేక్షించి మొత్తం దీనికి సంబంధించినటువంటి పనులంతా చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒరిగడ్డిని అదేవిధంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి జంతు జీవాలన్నింటినీ కూడా బయటకు పంపించేసి మొత్తం క్లీనింగ్కి సంబంధించినటువంటి చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇంతకీ ఈ చర్యకు ఎవరు పాల్పడ్డారు, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనేది ఎవరు కూడా సరిగా వివరణ అయితే ఇవ్వలేకపోతున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే మరికొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గోశాలలో పశుగ్రాసం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి స్థలం ఇది. అయితే గోవులకి ప్రత్యేకంగా ఎండుగడ్డి దానితో పాటు పచ్చిగడ్డి పెడుతూ ఉంటారు కాబట్టి ఎండుగడ్డి ఎవరైనా విరాళంగా ఇచ్చినా దాంతోపాటు దేవాదాయ శాఖ వారు తెచ్చినటువంటి ఎండుగడ్డి ఏదైతే ఉంటుందో అవన్నీ ఇక్కడ పెడుతూ ఉంటారు. అయితే నిత్యం వాటికి ఆహారంలో భాగంగా ఎండుగడ్డి అదేవిధంగా పచ్చిగడ్డి రెండు కావాలి కాబట్టి ఇక్కడ వీటిని ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఈ అగ్ని ప్రమాదం ఏదైతే చోటు చేసుకుందో దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గడ్డి మొత్తం కూడా మీరు చూస్తూ ఉన్నారు, బూడిద రంగులో మొత్తం సగం సగం కాలిపోయింది కాబట్టి లోపల పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు. ఆ సమయానికి ఇక్కడ ఆవులు కూడా పెద్ద సంఖ్యలో లేవని చెబుతూ ఉన్నారు. బయట ఉన్నటువంటి అమ్మవారి సన్నిధి ఏదైతే ఉందో, గోమహాలక్ష్మి అమ్మవారి సన్నిధి అయితే ఉందో దానికి పక్కనే ఉన్నటువంటి స్థలంలో కొంతమేరకు గోవులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అయితే పొగలు రావడాన్ని గుర్తించినటువంటి కొంతమంది ఈ ఆలయ సిబ్బంది వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెంటనే అప్రమత్తం అయ్యి ఇక్కడ దానికి సంబంధించినటువంటి చర్యలను అయితే చేపట్టడం జరిగింది. అయితే మనం చూసినట్లయితే మొత్తం ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా నేల మొత్తం ఈ విధంగా బూడిద వర్ణంలో ఈ విధంగా బూడిద పాలు అయిపోయింది. అయితే పెద్ద మొత్తంలో వీళ్ళకి నష్టం అనేది వాటిల్లాక పోయినప్పటికీ దాదాపు ఒక 20,000 నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. ఈ బిల్డింగ్స్ కూడా ఆల్మోస్ట్ చాలా పాతవే. అయితే ఈ కార్నర్స్లో మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గడ్డి మొత్తం కూడా పాడైపోయింది. దాంతోపాటు మీరు ఇక్కడ కిటికీలని చూసినట్లయితే మొత్తం కూడా ఏ విధంగా అయిపోయాయి అనేది మనకి కళ్ళకు కట్టినట్టు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మరొక దృశ్యం ఏదైతే ఉందో ఇక్కడ చూస్తూ ఉన్నాము, కిటికీలు మొత్తం పూర్తి స్థాయిలో దగ్ధమైపోయినాయి. మొత్తం కూడా బొగ్గుని తలపించే విధంగా ఇక్కడ ఈ విధంగా ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని అదేవిధంగా ఆలయ సిబ్బందిని కొంతమందిని అడిగితే కొంతమంది ఏమో ఎవరు చేశారు ఏంటి అనేది తెలియదని, మరికొంతమంది ఈ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో రోజు ఉత్సవాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆలయంలో ఈ బాణసంచ కాల్చడం వల్ల అవి అనుకోని పరిణామాల వల్ల ఇక్కడ వచ్చి పడ్డాయని, దానివల్ల ఇక్కడంతా మంటలు చెలరేగాయి అనేది చెప్తూ ఉన్నారు.
ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ఘటనా స్థలం ఏదైతే ఉందో, ఈ వేణుగోపాల స్వామి ఆలయానికి చెందినటువంటి ఈ గోశాల, ఆ ప్రాంతంలో ఆ సమయంలో బాబీ భగత్ అనే ఒక సోషల్ సర్వీస్ చేసేటటువంటి ఒక వ్యక్తి అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ నిన్న నైట్ జరిగినటువంటి ప్రమాదం ప్రత్యక్ష సాక్షి నేను, ఎందుకంటే వేణుగోపాల స్వామి గుడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాను. వచ్చిన ప్రక్రియలో ఎప్పుడు ఈ గుడిలో జరగనటువంటి ఘటన అయితే చూడడం జరిగింది. ఎందుకంటే ఏ ఉభయకర్త అయినా ఏ కార్యక్రమాలు చేసినా గుడి బయట తపాసులు కాల్చుకున్నారు, కానీ గుడి బయట ఏదైనా చేసుకుంటారు, దేవుడికి ఏదైనా ప్రసాదాలు నైవేద్యాలు ఏదైనా పెట్టుకోండి గుడి లోపల తీసుకువెళ్తారు. కేవలం గుడి అధికారులు ఈవో గారి నిర్లక్ష్యం వల్లే, ఈవో గారు పట్టించుకోనందువల్లే గుడి లోపల గర్భగుడికి చుట్టూరు ఉన్నటువంటి ప్రదక్షిణలు చేసేటువంటి ప్రదేశంలో భారీ ఎత్తున బాణసంచాలు కాలుస్తూ గుడి లోపల కేవలం ఈ బాణసంచాల కారణంగానే ఆ నిప్పురావులు ఎగిరి ఇక్కడ పడి ఈ ఘటన జరిగింది. ఎందుకంటే ఇన్ని ఎప్పుడో దీని గొప్పతనం మనకు తెలిసి, దేవస్థానం గొప్పతనం, ఎంతోమంది వస్తుంటారు, కానీ ఎవరు కూడా గుడి లోపల అయితే ఎక్కడ టపాసులు కాల్చిన దాకా లేదు. వాళ్ళు కాలుస్తున్నా కూడా ఈ అధికారులు అనే వాళ్ళు చోద్యం చూస్తున్నారు, తప్పితే నిర్లక్ష్యంగా ఉన్నారు. కేవలం ఆ నిర్లక్ష్యానికి కారణమేమని చెప్పాలా, దేవుడి ఆశీస్సుల వల్ల గోమాతలకు కానీ ఎటువంటి భక్తులకు కానీ లేదు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఏ ఒక్కరికే చిన్న ప్రమాదం జరిగినా ఎవరు బాధ్యత వహిస్తారని కూడా మేము అడుగుతున్నాం. అలాగే జిల్లా ఏసీని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కేవలం ఈ అధికారి యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ ప్రమాదం జరిగింది కాబట్టి, ఒకవేళ జరగలేదు ఇక్కడ ఎటువంటి బాణసంచా లోపల కాల్చలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, ఐ ఎవిడెన్స్గా నేనున్నాను, అది కూడా పక్కన పెడితే గుడి చుట్టుపక్కల సీసీ కెమెరాలు అనేవి అమర్చున్నారు, ఆ గుడిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు తీసైనా సరే బాణసంచాలు కాల్చారా లేదా, గుడి లోపలకు అసలు ఎందుకు బాణసంచాలు అనుమతి ఇచ్చారు, గుడి లోపల ఎందుకు కాలని ఇచ్చారు, ఆ బాణసంచాలు ఎగిరి ఇక్కడ పట్టడం వల్లే కాలడం వల్ల ఇంత ప్రమాదం గురైంది అని చెప్పని ఏసీ గారికి కూడా తెలియజేస్తున్నాం. వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అయితే దేవుడి దయవల్ల ఎటువంటి ప్రాణ నష్టం అయితే వాటిలో లేదు, కానీ ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా వరకు నష్టం వాటిల్లింది అని చెప్పొచ్చు. అయితే ఎంత మేరకు నష్టం వాటిల్లింది అని చెప్పి చెప్పొచ్చు? ఇప్పుడు మనం చూసేది చాలా తక్కువ. రాత్రి కానీ మీరు కానీ చూసినట్లయితే ఇంచుమించు ఈ రూము ఆ రూము రెండింటి నిండా కూడా గోమాతలకు వేసేటటువంటి గడ్డి ఈ రెండు రూములకి నిండా ఉండింది. అలాగే కిటికీలు మనం చూసినట్లయితే కిటికీలన్నీ కూడా కాలిపి ఎన్ని ఇప్పుడు కాదు ఈ రోజుటి కాదు, అందులో గడ్డి కూడా కొద్దిగా గడ్డి కాదు, అది చాలా గడ్డి. ఇంచుమించు సుమారు 10 నుంచి 15 లక్షల దాకా ఈ నష్టమైన కూడా జరుగుంటుంది. నష్టం ఎంత జరిగినా ఆ నష్టానికి సంబంధించినటువంటి అది ప్రకృతి వైపరీత్యం వల్ల లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యో ఇంకేదైనా ఇతర ప్రమాదం వల్ల జరుగుంటే సరే దాన్ని ఎవరూ ఆపలేము, జరిగింది కాబట్టి దాన్ని ఎవరు బాధ్యులు కాదు కాబట్టి దాన్ని మనం అనుకోవాలా? ఇది కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం, అధికారులు చోద్యం చూస్తున్నారు కాబట్టి గుడి లోపల తపాసులు కాల్చి పట్టించుకోలేదు కాబట్టి ఇది జరిగింది కాబట్టి, ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. కెమెరామ్యాన్ మళ్ళీతో దినేష్.